నమస్తే, జయ శ్రీరామ్, భరత్మాతకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 30 నవంబర్ 2024 శనివారం. ఈరోజు విడేస్తున్న ఈ బండి నాకు ఈసారి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దగ్గర. అన్న పేరు సురేందర్ బాబు. మొబైల్ నెంబర్ 8099050590, కరెక్టేనా సార్? ది ఫోన్ నెంబర్ ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోరు. ఈ బండి సార్కు ఢిల్లీలో 950,000 మహీంద్రా ఎక్సీ 500009 2019 మార్చి మ్యానుఫ్యాక్చరింగ్, ఏప్రిల్ రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్. బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఇచ్చేసిన, ఇన్సూరెన్స్ పేపర్ ఇచ్చేసిన, బండికి సంబంధించిన ఎక్స్ట్రా కీ ఇచ్చేసిన, బండికి సంబంధించిన ఓనర్ సంతకాలు పెట్టిన ఐడీలు ఇచ్చేసిన, ఓనర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డు జిరాక్స్లు కూడా ఇచ్చేసిన. కేవలం ఎన్ఓసీ మాత్రమే ఇవ్వాలి సార్. నాకు ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం క్లియర్ అయిపోయింది సార్కు. మనం ఇవ్వాల్సింది ఒక ఎన్ఓసీ ఇన్వాయిస్ మాత్రమే ఉంది. ఢిల్లీ నెంబర్ పేపర్లు అన్నీ వస్తాయి సార్. నాకు ఇంకా ఐడీలు ఏమి ఇవ్వలేదు, ఎన్ఓసీ నేను అప్లై చేయలేదు. ఈ బండి నేను మొన్న ఢిల్లీ పోయినప్పుడు ఫ్యామిలీతోటి బై రోడ్ తీసుకొని వచ్చిన. దీంతో పాటు ఒకటి తాడిపత్రికి ఇన్నోవా క్రిస్టా ఇచ్చిన, నంద్యాలకు ఒకటి ఇన్నోవా క్రిస్టా ఇచ్చిన, ఒకటి ఎస్క్రాస్ అజ్జుపెట్టి ఆ ఎస్క్రాస్, అది గుంటూరు వాళ్ళకు ఎస్క్రాస్ తీసుకున్నా సార్. ఈ 4 బండ్లు మొన్న ట్రిప్లో నేను తీసుకున్నా. అది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు యూట్యూబ్లో వీడియో కూడా పెట్టిన. ఒకసారి నాకు గుంటూరు బాపట్ల నుంచి డబ్బులు పంపించింది. గుంటూరు జిల్లా ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది. ఆ సారు నాకు ఇవ్వాల్సిన పేమెంట్ అంత ఇచ్చేసింది. ఇప్పుడు నేను ఆ బండిని ఇక్కడికి వెళ్ళి జగిత్యాల నుంచి బాపట్లకు కూడా డెలివరీ పంపిస్తా సార్కు వీలైతలేదు రావడానికి. ఇప్పుడు ఆ బండి వేసుకొని మా తమ్ముడు వెళ్తాడు. ఈ బండి అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది సార్. ఈ సార్ వచ్చిండు, బండి చూసుకున్నాడు, నాకు మొత్తం పేమెంట్ ఇచ్చేసిండు. సార్ నాకు ఏమి ఇచ్చేది, నేను సార్కి ఏమి ఇచ్చేది, ఒక ఇన్వాయిస్ ఇన్వాయిస్ తప్ప. ఇప్పుడు ఈ బండి వీళ్ళు తీసుకొని వెళ్తారు. ఈరోజు 30 నవంబర్ 2024 శనివారం ఉదయం 10:30 బండి ఆన్వర్ చేస్తున్నా. ఎందుకంటే హైదరాబాద్ ఆడియో తిరుగుతారు కాబట్టి ఇక్కడ నో పార్కింగ్ బిల్లులు వాడ ఏమైనా స్పీడ్ ఛానల్స్ వాడ సార్ జిమ్మదారే ఉంటుంది. నేనైతే ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా బండి మెల్లగా నడుపుకొచ్చి గీత పడకుండా తీసుకొచ్చి సార్కి హ్యాండ్ఓవర్ చేసిన. ఈ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్. ది ఏరియా హైదరాబాద్లో సార్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే చాలా మంచోడు. నాకు ఫస్ట్ ఒక 12,000 కొట్టిండు, నేను ఢిల్లీలో ఉన్నానగానే కొట్టి గురుగాంలో ఒక బండి ఉంది పోయి చూసిరాపో అన్నాడు. గురుగాం పోయినా ఆ బండి ఓనర్ దగ్గరికి అయినా వాళ్ళు ఇంట కూర్చున్నా, 3 BHK ఫ్లాట్ ఉంది ఆయనకు, దాని వాల్యూ 3.5-4 crore. అయితే అలా మాట అక్కడ లోపల ఇద్దరు ముగ్గురు వేరే వాళ్ళు వచ్చి మాట్లాడేటి అవన్నీ ఇందాక నాకు అర్థమైంది ఏంటంటే ఆయన పెద్ద ఫైనాన్స్ ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది. ఆ బండి కూడా నేను సార్కు వీడియో కాల్ చూపెట్టిన. ఆ ఓనర్ తోటి ఈయనకు మాట్లాడించిన, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు కానీ ఆయన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వమంటే అలా భార్య వచ్చి ఆయనకి ఏదో చెవుల విషయం చెప్తే ఆయన లేచి వెళ్ళిపోయిండు. తర్వాత నేను పార్కింగ్లోకి వచ్చి అక్కడ కింద వాచ్మెన్ అడిగిన, ఏమైంది బండి ఎందుకు అమ్ముతుందంటే ఆ బండి ఫైనాన్స్ వాళ్ళు నిన్ననో మొన్న వచ్చి ముందుకపోతా అని గొడవ చేసిపోయారు, అందుకే ఆ బండి అమ్మకానికి ఎక్కిండు, దాని మీద 9 లక్షల లోన్ ఉందన్నాడు. ఆ బండి అయినే 10 లక్షలకు తక్కువ అన్నాడు. ఇక ఈయనకు చెప్పిన దానికి 9 లక్షలు లోనే ఉందట, నువ్వు 10 లక్షలు కడతాడు మనకు లోన్ కట్టకడిగిటేటన్నా పోతే మాత్రం బండి ఇస్తాడు, మళ్ళీ లోన్ కట్టాడు, అటు వేరే పర్సనల్గా వాడుకుంటాడు మనకి ఇబ్బంది అవుతుంది అన్నాక అది వదిలేసి ఇంకో 2 వెరైటీ చూసి అవి కూడా గురుగాంలోనే పోయి చూసిరాపా అన్నాడు. నీకు దండం అయ్యా, నేను గురుగాం పోను, పొద్దుగాల పోతే ఇంటికి వచ్చేవరకు మళ్ళీ పొద్దుకుతుంది, ఈయన బండి కోసం తిరుగుతుంది. అందుకోసమే ఈయన చెప్పిన బండ్లు కూడా 2-3 నాకు పంపిండు. షోరూమ్ ట్రాక్ లేవని చెప్పి నేను ఈ బండి ఈయనకు 19 మోడల్ మహీంద్రా ఎక్సీ 500009 ఈ సార్కి ఇప్పించిన. ఈ సార్ ఇప్పుడు ఈరోజు బండి తీసుకోవడానికి హైదరాబాద్ నుంచి వచ్చిండు, ఇప్పుడు బండి తీసుకెళ్తుండు. నేను ఎన్ఓసీ మాత్రం ఇచ్చేది ఉన్నా సార్. ఇక మీకు ఏమైనా బండి గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్తో మాట్లాడుకోరు, సార్ బండి గురించి మొత్తం ఆయనకు తెలుసు, ఆయన చెప్తాడు. ఓకే సార్, మరొకసారి అందరికీ జయ శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్. ఓకే సార్.